శత్రువైన మరవాడైన యుద్ధభూమిలో గాయపడిన సైనికులను కాపాడవలసిన బాధ్యత ప్రభువులదే. గురుదేవ, ఈ విషయములో మీకెందుకు సందేహం? సందేహం కాదు ప్రియ శిష్య, ఇది వాస్తవము. కొత్త అలక్ష్యం జరుగుతున్నది. అలక్ష్యమా? అదేమిటి, వింతగా ఉన్నది. నిజమే చంద్రగుప్త, మొన్నటికి మొన్న యవనుల దాడిలో అంతకు ముందు రద్దులపై యుద్ధములు ఎందరో సైనికులు సకాలములు రక్తము అందక ప్రాణాలను కోల్పోయారు. తమ్మా, అదేమిటి, మీ నోట క్రొత్తగా వినుచున్నాము. అవును మహారాజా, మన రాజవైద్యులు సెలవిచ్చారు. అలాగే చరక సంహితలో కూడా పేర్కొనటం జరిగింది. గాయాల వల్ల కోల్పోయిన రక్తాన్ని వెంటనే ఎక్కించాలి, లేకపోతే గాయపడిన వారు ప్రాణాలను కోల్పోయి పరిస్థితి ఏర్పడుతున్నది. మరి దీనికి పరిష్కారం ఏమిటి? ఆలోచించి తక్షణం అమలుపరచండి. ఏమున్నది ఏమున్నది, స్వచ్ఛంద రక్తదాతలలోని భారవత్వాన్ని మేలుకొలపాలి, అందుకు మనము నేల నాలుగు చెరగుల శిలాశాసనాలు వేయించాలి, అలాగే చాటెప్పులు వేయించాలి. తక్షణం ఈ కార్యక్రమాన్ని అమలు చెయ్యండి. అందుకు వలసిన ధనాన్ని మన ధనాగారము నుంచి తీసుకోండి. ఈ విషయంలో ఏదన్నా స్వచ్ఛంద సంస్థ సహాయాన్ని కూడా తీసుకోండి. తప్పక, అలాగే చేద్దాం. మన రాజ్యానికి తూర్పు దిశగా కృష్ణా తీరములో రెడ్ క్రాస్ రక్తరిని ఈ విషయంలో చాలా ముందున్నట్లుగా వేగుల వార్త. రెడ్ క్రాస్, మేమును ఈ పేరును యవన చక్రవర్తి అలెగ్జాండర్ నోట వినటం జరిగినది. వెంటనే మన దూతలను అక్కడికి పంపించి వారి ద్వారా మనము ఏమేమి చేస్తే బాగుంటుందో ఎలా చెయ్యాలో తెలుసుకోండి. అలాగే మహారాజా,